Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి మింగుడు పడని అంశం ఇదొక్కటే. ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై అందరి దృష్టి ఎలా ఉందో ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక విషయంలోనూ అంతే ఆసక్తితో ఉన్నారు. అయితే సాగర్లో పోటీ టఫ్గా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. తిరుపతి ఫలితం విషయంలో డౌట్ లేకపోయినా అక్కడ కొన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు కాస్త ఆశతో ఉన్నాయి. గత ఎన్నికలలో ఇక్కడ వైసీపీకి వచ్చిన 2.28 లక్షల మెజారిటీని మించి 3 లక్షల మెజారిటీ సాధించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వైసీపీ అనుకున్న మెజారిటీ వస్తుందా రాదా అన్నదే ఇక్కడ సందేహం. ఇక గెలిచినా గెలవకపోయినా వైసీపీ మెజారిటీని గత ఎన్నికల కంటే చాలా తగ్గించేయాలన్నదే టీడీపీ టార్గెట్. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో అధికార వైసీపీకే. ఒక సెగ్మెంట్లో టెన్షన్ పట్టుకున్న మాట వాస్తవం. అదే పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన తిరుపతి. గత 2 ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీకి అనుకున్న స్థాయిలో అయితే ఓట్లు రావడం లేదు. 2014, 2019 ఎన్నికలలో ఇదే రిపీట్ అయింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందా అన్న సందేహం ఉంది. పోనీ బల్లి దుర్గాప్రసాదరావు మృతి చెందడంతో ఆ సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా అంటే ఆ ఛాన్స్ కూడా లేదు. వైసీపీ ఆ ఫ్యామిలీకే సీట్ ఇవ్వలేదు. పైగా బల్లి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఆ సెంటిమెంట్ ఇక్కడ పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనబడడం లేదు. ఇక 2014 ఎన్నికలలో ఇక్కడ నుంచి వైసీపీ ఎంపీగా వెలగలపల్లి వరప్రసాద్ గెలిచిన తిరుపతి సెగ్మెంట్ వరకు నాటి బీజేపీ అభ్యర్థికి 30,000 ఓట్ల పైచిలకు మెజారిటీ వచ్చింది. ఇక గత ఎన్నికలలో రాష్ట్రం అంతటా వైసీపీ వేవ్ ఉన్నా తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే 700 ఓట్లతో గెలిచినా కూడా పార్లమెంటుకు వచ్చేసరికి టీడీపీ ఎంపీ అభ్యర్థికి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో 3,578 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇటీవల తిరుపతి కార్పొరేషన్ను సైతం వైసీపీ ఈజీగా గెలిచేసింది. వైసీపీకి ఇక్కడ ఇప్పుడు పట్టు ఉంటుందనుకున్నా స్థానిక ఎన్నికల్లో అనేక ప్రలోభాలు బెదిరింపులు పనిచేశాయి. ఇప్పుడు ఆ సీన్ ఉండదనే అంటున్నారు. ఇటీవల సీఎం జగన్ సైతం తిరుపతి ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించినప్పుడు సైతం ప్రత్యేకంగా తిరుపతి గురించే ప్రస్తావించారట. మిగిలిన 6 సెగ్మెంట్లలో ఎంత మెజారిటీ వస్తుందో ఇక్కడ దాదాపు అంతే మెజారిటీ వచ్చేలా చూడాలని ఉప ఎన్నిక బాధ్యతలతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారట. మరి తిరుపతిలో వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.